శ్రీ గురుభ్యో నమః శివం వియాతం. ఉగాది తర్వాత శ్రీరామనవమి కూడా దాటిన తర్వాత ఈ వృషభ రాశి వారికి ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వచ్చినట్టు, వృషభ రాశి వారికి మనం చూస్తే మూడింట్లో రాహు ప్లస్ ప్రభావం ఒకటి కనబడటం, అదేవిధంగా ఆరో ఇంట్లో గురుడు ఉండడం, అదేవిధంగా లాభంలో శుక్రుడు ప్లస్ మరియు బుధుడు ముగ్గురు కలిసి ఉన్నారు. ఇక్కడంటే రాహు మూడో ఇంట్లో ఉన్న విశేషంగా మనం చెప్పుకుంటామండి. కారణం ఏంటంటే రాహు అనేవాడు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ఉంటాడు కాబట్టి రాహు మంచి చేయడం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఆరో ఇంట్లో గురుడు షష్ఠం అంటే అష్టమాధిపతి ఈ షష్ఠ స్థానంలో ఒక రాజ్యం ఉంటాయి, అక్కడ గురుడు వల్ల కూడా లాభం జరుగుతుంది. అయితే మొదటి భాగంలో గురువు వల్ల వచ్చే లాభం ఏంటంటే విద్యా వ్యవహారాల్లో ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వృషభ రాశి వారు ఎవరైనప్పటికీ ట్యూటోరియల్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ అనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక బెనిఫిషియల్గా ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గురుడు అక్టోబర్ వరకు బలంగా ఈ విద్యలో అంటే అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. తర్వాత ఆరో ఇంట్లో ఆరోగ్య స్థానం, ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాల్లో అంటే ఆరోగ్యం ఉండడానికి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే రికవరింగ్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నటువంటి వృషభ రాశి వారు వాళ్ళ హెల్త్ కొంత రికవరీ అవ్వడానికి అవకాశం బాగా కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా లాభంలో వీళ్ళకి శుక్రుడు ఉండవాలంటే శుక్రుడు ప్లస్ రవి బుధుడు ఉండడం వలన శుక్రుడు వచ్చేస్థితి అంటే లగ్నాధి రహస్యాధిపతి వచ్చేస్థితి ఉండడం వలన వీళ్ళు కొంత పాజిటివ్ సైన్గా ఏదో ఒక ఆనందకరంగా వార్తలు పర్సనల్ లైఫ్లో కొంత హ్యాపీనెస్ రావడం అనేది జరిగినప్పటికీ కూడా అక్కడ బుధుడు రవి ఇద్దరు కలిసి కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ బుధుడు నీచత్వం పొందినప్పటికీ కూడా బుధ రవిలో ఆలోచనలు ఏం అవుతుందంటే కొంచెం మందస్థితిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆనందంలో ఏదో చిన్న పొరపాటు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ఇటువంటి పరిస్థితుల్లో గురుబలం కూడా మనకు బాగుండాలి, చదువులో మేధస్సులో ఉండాలి కాబట్టి దక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుంటూ ఈ 15 డేస్ కానీ ప్రయత్నం చేయాలంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్గా కొంచెం చేసే అగ్రిమెంట్స్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏం చేసినా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం బాగా ఉంది చెప్తాను. శుభం బియాలి.